రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈశ్రమ్ పోర్టల్ స్కీమ్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలు పిఎఫ్ లేని కార్మికులు వినియోగించుకోవాలని వేములవాడ మండలం నాంపల్లి బీడి కార్మికుల సెంట్రల్ హాస్పిటల్ వైద్యాధికారి పి సింధూరా తెలిపారు. సెంట్రల్ హాస్పిటల్ ఫర్ బీడి వర్కర్స్ నాంపల్లి వేములవాడ మండలం నుంచి డాక్టర్ సింధూరా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈశ్రమ్ పోర్టల్ అని గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కింద ఈశ్రమ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ కింద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ని నమోదు చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశాలు చేయడం జరిగింది. అందులో ఎవరెవరు అర్హులు అంటే, బీడి వర్కర్స్ నాన్ పిఎఫ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ కాని వాళ్ళు, ఐటీ కట్ట ట్యాక్స్ అవి కట్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలిజిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని వాళ్ళు, వీళ్ళు ఎలిజిబుల్ వర్కర్స్ అన్నమాట. వాళ్ళు ఈశ్రమ్ పోర్టల్ అని దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్స్ వెళ్ళి ఆధార్ కార్డు వాళ్ళు చూపిస్తే నమోదు చేస్తారు. అది మీ సేవా కేంద్రాల్లోనే నమోదు చేయడం జరుగుతుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటుంది. ఇదేంటంటే ఫ్యూచర్, మొన్న కోవిడ్ దానివల్ల చాలా ఫ్యామిలీస్కి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల గవర్నమెంట్ వాళ్ళ వెల్ఫేర్ దృష్ట్యా ఒక వాళ్ళకు ఒక జీవనోపాధి స్కీమ్ లాగా ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వెళ్ళి దాంట్లో నమోదు చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ పాండమిక్ సిచ్యువేషన్స్ ఎటువంటిది అన్న మళ్ళీ ఎదురైతే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి హెల్ప్ చేయడాని కోసం అని చెప్పి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఇందులో పొరపాటున ఏమైనా డెత్ అయినా ఇన్సూరెన్స్ కింద 2 lakhs వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ డిజబిలిటీ ఉంటే 1 lakh వరకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఈశ్రమ్ పోర్టల్ కింద నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది వైడ్ పబ్లిసిటీ అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది, అందరూ బెనిఫిట్ పొందుతారు.